ఎగురవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో గత పాలకులు విఫలమయ్యారన్నారు. నిమ్స్ కు నిధులు కేటాయించలేని ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేపట్టలేదంటూ విమర్శించారు. ఇక మహాకూటమి మహావిజయం సాధిస్తుందంటున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భువనగిరి కిల్లాపై ఈసారి తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, 40 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి లేకపోవడంతో ఇన్ని రోజులు పాలించినటువంటి నాయకులు భువనగిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, తనకు అవకాశం ఇచ్చినట్లయితే ఈసారి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ రూపురేఖలే మార్చానంటున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఇంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు టికెట్ ఇచ్చిన సందర్భంగా మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? నేను కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు భువనగిరి నియోజకవర్గం నుంచి మేము 14th రౌండ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యమైన అంశం, భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదంటే దానికి ఒక కారణం ఉన్నది. కొమ్మిడి నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన పదవి అయిపోయినాక ఆ తర్వాత మాధవరెడ్డి గారు రావడం జరిగింది. మాధవరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఒక ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడిగా ఉండి, హోంమంత్రిగా ఉండి, మరి ఒక మంచి నాయకుడు, మంచి వ్యక్తి, ప్రజలలో అభిమానం చూరగొన్న నాయకుడు ఉన్నప్పుడు అది తప్పదు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ భువనగిరిలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఎవరైతే పైల శేఖర్ రెడ్డి ఈ నియోజకవర్గం కాదు బయట నియోజకవర్గం నుంచి ఇక్కడ మరి ఎవరు నాయకత్వం లేనట్టు భువనగిరి నుంచి కేసీఆర్ గారు బయటకు వెళ్ళి తీసుకొచ్చి పెట్టినరు. మరి ఈ ప్రాంతంలో తిరగలే, ఉద్యమంలో పాల్గొనలే, అలాంటి నాయకులను తీసుకొచ్చే మరి అయినప్పటికీ ఉద్యమ సమయం కాబట్టి గెలవడం జరిగింది. తప్పితే మేము గట్టిగా చెప్తున్నాం, ఈ ప్రాంత నాయకుడు కాదు, ఈ ప్రాంత ప్రజలతో మమేకం కాలే, ఈ ప్రాంత సమస్యల మీద పోరాడలే. ఇక్కడ నిమ్స్ అంశం ఉండే, ఇక్కడ కాంగ్రెస్ 2006-08 మధ్యలో నిమ్స్ హాస్పిటల్ కట్టి ఓపెన్ చేసిన సందర్భం అది. మరి 2.5 ఏళ్ళ 150 ఎకరాలు అక్వైర్ చేసి కట్టింది, ఓపెన్ కూడా చేసింది, అవుట్ పేషెంట్ ఆరంభించింది. ఈరోజు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ, మన ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ, సోనియం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ, ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఈరోజు ధనిక రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు కనీసం ఒక 4-5 జిల్లాలకు సంబంధించి దగ్గర 30-40 లక్షల మందికి సంబంధించిన అంశం ఇది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు దగ్గట్లో వైద్య సేవ అందుతుందని మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దానికి ఒక 100 కోట్లు ఇచ్చి దాన్ని పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడానికి కేసీఆర్కి మనసొప్పలే. మరి పైలశేఖర్ రెడ్డి ఏనాడు దాని మీద మాట్లాడలే. అట్లనే సాగునీరు కాలువలైనా బునియాది కానీ కాలువ, ధర్మారెడ్డి పిలాయి కాలువ, వాటి మీద కూడా మరి ముఖ్యం మేము అవి కూడా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, దాదాపుగా కంప్లీట్ చేసిన కాలువలు పైలశేఖర్ రెడ్డి ఏనాడు మాట్లాడలే. అట్లనే మూసీ కాలువ దాని మీద మాట్లాడలే. పైలశేఖర్ రెడ్డి మాట్లాడాడు, అక్కడ ముఖ్యమంత్రి స్పందించాడు. ఎందుకంటే హైదరాబాద్ మహానగర కాలుష్యం అంత వచ్చి భువనగిరి నియోజకవర్గం అది పడుతుంది, మొదలుగా వచ్చి పడేది మా నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఇబ్బంది పడుతుండ్రు. ఆ మురికికూపమైనటువంటి మూసి, ఆ నీళ్లతోటి ఒడ్లు పడుతున్నాయి, బర్లు అవే నీళ్లు తాగడం, పాలియడం, అటువంటి అవే పాలు ప్రజలు మరి వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ఇబ్బందికర పరిస్థితి ఉంది, రానున్న భావితరాలకు చాలా ఇబ్బంది. కాబట్టి మూసి ప్రక్షాళన ఎంత ఖర్చు అయినప్పటికీ మూసి ప్రక్షాళన చేయాల్సిన అంశం అని చెప్పి, అవసరం అని చెప్పి మేమైతే గట్టిగా భావిస్తున్నాం. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే పైలశేఖర్ రెడ్డి అంటే అంతటి ఘనత, అంతటి మరి గొప్ప వ్యక్తి అనుకోవాలన్నా మరి ఏమనుకోవాలో అర్థం కాలే. ప్రజా సమస్యల కోసం 1 నిమిషం 4.5 ఏళ్ళలో మాట్లాడినంటే మరి ఎంతటి గొప్ప వ్యక్తి అనుకోవాలి. ఇది మరి ఉద్యమాల గడ్డ అయినటువంటి భువనగిరిలో నాయకత్వమే లేనట్టు బయటికి వెళ్ళి తీసుకొచ్చి పెడితే మాకు ఓట్లు వేయాల్సిన అవసరం ఈ ప్రాంత ప్రజలకు ఉన్నదా? మరి ఆ ఎమ్మెల్యే ఓట్లు అడగడానికి అర్హుడా అని చెప్పి సౌందర్యం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలలో మమేకమైన ప్రజలతో తిరిగినాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, ఇక్కడ కూడా కాంగ్రెస్కు పట్టం కడతారు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాబోతుందని, ప్రజలకు తప్పకుండా మంచి రోజులు వస్తే వాళ్ళ అన్ని సమస్యలు పరిష్కరించే కార్యక్రమం మరి 1 నెల రోజుల తర్వాత మొదలైతే ఎలక్షన్ అవుతూనే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అనిల్ కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి స్థానికుడు కాదని, ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ కావచ్చు, మూసీ కావచ్చు, ఇంతవరకు ఆ సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదని, తనకు అవకాశం కల్పించినట్లయితే ఈసారి భువనగిరి నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్తున్నారు. భువనగిరి